హాయ్, వెల్కమ్ టు తెలుగు సిటిజన్ ఛానల్. ఈరోజు 2018 అక్టోబర్కు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ నెలవారీ ఈవెంట్స్ మొత్తం తెలుసుకుందాము. ఈ అక్టోబర్ నెలలో ఏమేమి ఈవెంట్స్ జరిగాయి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి తెలుసుకుందాము. చాలామంది ఇలా మంత్లీ వారీగా టాపిక్ వారీగా వీడియోస్ బాగా ఉన్నాయని అంటున్నారు. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, ఐఐఎస్ఎఫ్లో పాల్గొన్న రాష్ట్రపతి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్వహిస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2018 సమావేశంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉందని అన్నారు. సో ఐఐఎస్ఎఫ్ అంటే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ సైన్స్ ఫెస్టివల్. ఎప్పుడు జరిగింది అంటే 6 అక్టోబర్. ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో. అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో 4 అక్టోబర్ ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా 5 అక్టోబర్ షార్ నుంచి రోహిణి 200 సౌండింగ్ రాకెట్ను ప్రయోగించారు. విద్యార్థులు స్వయంగా వీక్షించడం కోసం ఈ ప్రయోగం చేపట్టారు. సో ఎక్కడ చేశారు అంటే ఈ ప్రయోగాన్ని, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, నెల్లూరు జిల్లా. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, విద్యార్థుల కోసం ప్రయోగించిన ఆ గ్రహం పేరు, ఉపగ్రహం పేరు ఏంటంటే రోహిణి 200 సౌండింగ్ రాకెట్. తర్వాత బ్రహ్మోస్కు పోటీగా చైనా క్షిపణి. భారత రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనాలోని ఓ మైనింగ్ సంస్థ సూపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది. సో దాని పేరు ఏంటంటే హెచ్డి వన్. ఇక్కడ బ్రహ్మోస్కి వ్యతిరేకంగా చైనా ప్రయోగించింది ఏంటి అంటే హెచ్డి వన్ సూపర్సోనిక్ క్షిపణి. సో బ్రహ్మోస్ అనేది భారత రష్యాలు సంయుక్తంగా కలిసి డెవలప్మెంట్ చేశాయి. తర్వాత జమ్మూ కేంద్రీయ యూనివర్సిటీలో ఇస్రో సెంటర్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూ సియుజేలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సతీష్ ధావన్ సెంటర్ పేరుతో తన నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. సో ఇస్రో ఇటీవల ఏ రాష్ట్రంలో నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్లో. ఏ పేరుతో అంటే సతీష్ ధావన్ సెంటర్. తర్వాత వాదా యాప్ ప్రారంభం. వాదా హైదరాబాద్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ వాదా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఓపీ రావత్ ప్రారంభించారు. వాదా అంటే ఓటర్ యాక్సెసిబిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్ ఏబుల్డ్. ఓటర్ యాక్సెసిబిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్. సో వాదా అంటే అది, వాదా అంటే ఏం అర్థం వస్తుందంటే హామీ. వాదా అంటే హామీ. గర్భిణులు, 65 ఏళ్ళు దాటిన వయోధికులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు యాప్ ద్వారా అధికారులు సహాయం అందిస్తారు. సో యాప్ వెరైటీ యాప్ కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. దేనికోసం ఈ వాదా యాప్ వచ్చిందంటే హైదరాబాద్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు. ఎవరు అంటే జీహెచ్ఎంసీ రూపొందించింది వాదా అబ్రివేషన్ ఓటర్ యాక్సెసిబిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్. సో వాదా అంటే తెలుగు అర్థం ఏంటంటే హామీ. తర్వాత క్షయవ్యాధికి నూతన చికిత్సా విధానం. మందులకు లొంగకుండా ప్రపంచంలోని అనేక మందిని వేధిస్తున్న క్షయవ్యాధికి నూతన చికిత్సా విధానాన్ని బెలారస్కి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ చికిత్సలో బెడాక్విలిన్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు. సో క్షయవ్యాధి ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు నూతన చికిత్సా విధానం కనుక్కుంటున్నారు అంటే బెలారస్. అలాగే దాంట్లో వాడే ఔషధం ఏది అంటే బెడాక్విలిన్. అచేతనంగా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ K2 అచేతనంగా మారింది. 2009 మార్చి 6 ప్రయోగించిన ఈ టెలిస్కోప్ ఇప్పటి వరకు సుమారు 2600కి పైగా కొత్త గ్రహాలను గుర్తించింది. కెప్లర్ మిషన్ వ్యవస్థాపకులు విలియం బ్రూకీ. సో కెప్లర్ అనేది డెడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి కొద్దిగా ప్రత్యేక సందర్శించుకుంటుంది. సో ఇక ఎప్పుడు ప్రయోగించారు అంటే 2009 మార్చి 6 వ్యవస్థాపకులు ఎవరు అంటే దానికి విలియం బ్రూకీ. ఎవరు అంటే ఏ దేశం అంటే ప్రయోగించింది అమెరికా నాసా. సూర్యుడికి అత్యంత చేరువలో పార్కర్.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన పార్కర్ అంతరిక్ష నౌక సూర్యుడికి అతి సమీపంలో వెళ్ళింది. దీంతో ఇప్పటి వరకు మానవుడు తయారు చేసిన వస్తువుల్లో సూర్యుడికి అతి సమీపానికి వెళ్ళిందనగా పార్కర్ రికార్డ్ సృష్టించింది. అంతరిక్ష వాతావరణంపై సూర్యుడి ఉపరితల వాతావరణం చూపే ప్రభావం తదితర రహస్యాలను ఛేదించేందుకు 2018 ఆగస్టు 12న పార్కర్ను ప్రయోగించారు. 1976 ఏప్రిల్లో జర్మన్ అమెరికన్ హీలియోస్ 2 అంతరిక్ష నౌక సూర్యుడికి సమీపంలోకి వెళ్ళి రికార్డు సృష్టించింది. సో పార్కర్ అనేది సూర్యుడికి అత్యంత చెరువులోకి వెళ్ళిన తొలి ఉపగ్రహంగా పేరొందింది. దీనికి ముందు రికార్డు ఎవరి పేరు మీద ఉంది అంటే హీలియోస్ 2 పేరు మీద ఉంది. అట్లాగే ఎవరు ప్రయోగించారు అంటే నాసా అమెరికా ప్రయోగించింది. డేట్ కూడా ఇంపార్టెంట్, 2018 ఆగస్టు 12, పేరు పార్కర్. తొలి ఇంజన్ రహిత రైలు ప్రారంభం. దేశ తొలి ఇంజన్ రహిత సెమీ హైస్పీడ్ రైల్ ట్రైన్ 18 ప్రారంభమైంది. చెన్నైలో అక్టోబర్ 29న రైల్వే బోర్డు చైర్మన్ అశ్విని లోహని ఈ రైలును ప్రారంభించారు. అనంతరం రైలు ఢిల్లీకి బయలుదేరింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఈ అత్యాధునిక రైలులో పూర్తిగా ఏసీ సదుపాయం ఉంది. శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు బదులుగా ట్రైన్ 18 రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. సో తొలి ఇంజన్ రహిత రైలు మన దేశంలోది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేశంలో తొలి ఇంజన్ రహిత రైలు ఏదంటే ట్రైన్ 18. ఎక్కడ స్టార్ట్ చేశారంటే చెన్నైలో. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అంటే ఫస్ట్ టైము చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళింది. వేటి స్థానంలో వీటిని ప్రయోగిస్తున్నారు అంటే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకి స్థానంలో ఈ ట్రైన్ 18 రైళ్లను ప్రయోగిస్తున్నారు. శక్తి మైక్రోప్రాసెసర్ ఆవిష్కరణ. దేశంలో తొలిసారిగా తయారు చేసిన శక్తి మైక్రోప్రాసెసర్ను మద్రాసు ఐఐటి ఆవిష్కరించింది. చండీగఢ్లోని ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్లో శక్తిని తయారు చేశారు. సో దేశంలో తొలిసారిగా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫేర్స్కి ఉపయోగపడుతుంది. దీని పేరు శక్తి మైక్రోప్రాసెసర్, తయారు చేసింది మద్రాసు ఐఐటి. ఎగిరే రోబోను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎగిరే రోబోను అభివృద్ధి చేశారు. దీని పేరేందంటే ఫ్లైక్రోటగ్సా. సో ఎగిరే రోబో పేరేందంటే ఫ్లైక్రోటగ్సా. సో థ్యాంక్ యూ అండి, తెలుగు సిటిజన్ ఛానల్లో ఈ వీడియో ధన్యవాదాలు. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.